నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మలేరియా నిర్మూలనకై దోమతెరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెను బాలకృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి మరియు సర్పంచ్ జయమ్మ, ఉప సర్పంచ్ పట్టాభిరామిరెడ్డి మరియు ఎంపీడీఓ ఆమోస్ బాబులు హాజరై డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ మండలంలో మలేరియా నిర్మూలనపై ఇంటింటికి దోమల తెరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా ప్రజలు అవగాహన కల్పించుకుని దోమతెరలు వాడి మలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా జాగ్రత్త పడాలన్నారు. మురికి గుంటలు, కాలువలు తరచుగా శుభ్రపరుచుకుని దోమ లార్వా నిర్మూలనపై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ సునీల్ తెలియజేశారు. అనంతరం చెన్ను బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. అక్కడిక్కడ పారేసే పద్ధతి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దోమతెరను యూటిలైజ్ చేసుకొని అందరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. ఇటువంటి మంచి అవకాశం గవర్నమెంట్ మనకు ఉచితంగా ఫ్రీగా ఈ విధంగా ఇచ్చి ఇంటింటికి రెండేసి దోమతెరలు ఇచ్చి ఇంత మంచి ప్రోగ్రామ్ను మనం ఏమీ వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మన రాపూర్ మండల ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరమైన స్కీమ్ ఇది. ఇటువంటి స్కీమ్ని ఇచ్చిన వాళ్ళకందరూ కూడా గవర్నమెంట్ వారికి మన ముఖ్యమంత్రి గారికి కానీ మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది కోరుతున్నాను. ఈ స్కీమును ఈ దఫ ఎంతవరకు సక్సెస్ అయిందో కొద్ది ఒకప్పుడు ఫీల్ అయినా ఈ దఫ 1% కూడా ఫెయిల్ కాకుండా ఇట్లా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇట్లా మా గ్రామ నాయకులు కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసి సభను అలంకరించిన మన చెన్ను బాలకృష్ణారెడ్డి గారికి, అలాగే పట్టాభిరామిరెడ్డి గారు, రాపూర్ సర్పంచ్కి, మన ఎంపీడీఓ గారికి, వచ్చినటువంటి ఆశా వర్కర్సు, ఈరోజు మన డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి 2 దోమతెరలు ఇస్తాము అని అంటే వాళ్ళు చెప్పింది కూడా డాక్టర్ గారు చెప్పింది కూడా అవగాహన అనేది ప్రతి ఒక్కరికి మనం కలిగించాలా. సార్ చెప్పినట్టు కర్రలు లేవు, కర్రలు లేకపోతే మేము కట్టుకోలేము అనేది మాత్రం అది పెద్ద మాట కాదు. వాళ్ళ కర్రలు తెచ్చుకోవడం తెచ్చుకోవాలనే సాధన ఉంటే ఎన్నైనా తెచ్చుకోవచ్చు వాళ్ళు. దానికని చెప్పి వాళ్ళు కట్టుకోవడం లేదనేది మనం కాదు. ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఊర్లో ఉండే ఆశా వర్కర్లు అయితే, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళకు ఒక ఇది కట్టుకున్నందువల్ల ఉపయోగాలు వాళ్ళకి తెలియజెప్తే ప్రతి ఒక్కరూ వాళ్ళు కర్రలు తెచ్చుకొని వాళ్ళు వాడుకునే విధంగా మనం కూడా వాళ్ళని